మీకు గర్భధారణ సమస్య ఉందా? ఇలా చేస్తే మీకు ఆ సమస్య తొలగిపోతుంది. మాతృత్వం అనేది ఒక తీయని అనుభూతి. ప్రతి తల్లి తన జీవిత సాఫల్యత సంపూర్ణత అమ్మగా మారినప్పుడే అని భావిస్తుంటుంది. ఆడవారికి ప్రకృతి ప్రసాదించిన వరం అమ్మతనం. తన నుండి మరొక ప్రాణానికి జన్మనివ్వడం ఎంత అదృష్టం! అయితే ఈ అదృష్టం కొందరికి ఇప్పుడు కష్టంగా మారింది. పిల్లలు లేరన్న సమస్యను అధిగమించేందుకు గర్భం దాల్చడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమైన దంపతులు చాలా మంది ఉన్నారు. అయితే వారు చేసే చిన్న చిన్న తప్పులతో కూడా గర్భధారణ ఆలస్యమవుతుందట. అవేంటంటే, భార్య భర్తలు కలవడానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. అలా కాకుండా చేస్తే గర్భం ధరించడంలో మాత్రం సమస్యలు ఎదుర్కొనక తప్పదు. ఎందుకు మరి ఆ సమయాలేమిటో తెలుసుకుందామా? సాధారణంగా మహిళలు నెలసరి అయిన 12 నుండి 16 రోజుల్లోపు అండం విడుదలవుతుంది. ఈ సమయంలో భార్య భర్తలు వీలైనన్ని ఎక్కువ సార్లు కలిస్తే వారికి గర్భం ధరించే ఛాన్స్ ఎక్కువ. అలాగే మాయమైపోయిన ఆహారపు అలవాట్లు కూడా భార్య భర్తల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. పురుషుల వీర్యం శుక్రకణాల కౌంట్ తగ్గిపోతుంది. దీనివల్ల గర్భం వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఆహారపు అలవాట్లను మార్చుకుని సరైన మంచి ఆహారం తీసుకుంటే సమస్య ఉండదు. కానీ కొంతమంది ఆడవారిలో అండం నెలసరి అయిన 8 నుండి 12 రోజుల్లోపే విడుదలవుతుంది. దీన్ని ముందస్తు గర్భధారణ కాలం అంటారు. ఈ పరిస్థితిని ముందుగా డాక్టర్ని సంప్రదించి తెలుసుకుని ఆ సమయంలో కలిసి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. ఆడవారికి ప్రతి నెల ఋతుక్రమం కరెక్ట్ డేట్కి రావటం చాలా తక్కువ. అండం విడుదలైన 1 లేదా 2 రోజుల్లోనే భార్య భర్తల కలియక జరగాలి. అలా జరిగితేనే గర్భం ధరించే ఛాన్స్ ఎక్కువ. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.